సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి అనే సత్సంకల్పంతో తిరుమలలు ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కారీరీష్టి యాగాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిమఠం ఆధ్వర్యంలో నిర్వహించే కారీరీష్టి యాగానికి తిరుమలలోని పార్వేట మండపం సమీపంలోని గోగర్భ తీర్థం వేదిక కానుంది. 2015వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కారీరీష్టి యాగం, వరుణ యాగాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోని తిరుమలలోని పార్వేట మండపం వద్ద కారీరీష్టి యాగం నిర్వహించడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ యాగంలో 40 నుంచి 50 మంది ఋత్విక్కులు పాలు పంచుకుని వేదమంత్రాలు పఠిస్తూ యాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం ఎంతో విశిష్టమైనది. కారీరీష్టి యాగంలో వినియోగించే ప్రతి ద్రవ్యము నల్లనిదే కావడం విశేషం. నల్లని బియ్యం, నల్లటి ఖర్జూరం, తేనె, గుర్రం, మేక, బండి, ఇలా ప్రతి వస్తువు నల్లటి రంగులోనే ఉండడం విశేషం. ఈ యాగం నిర్వహించే ఋత్విక్కులు ధరించే వస్త్రాలు సైతం నల్లవే. తద్వారా నల్లని మేఘాలు కమ్ముకుని సమృద్ధిగా వర్షం కురుస్తుందని ఈ యాగ పరమార్థం. మేఘాలను ఉపాసన చేసే ఈ యాగశాలలోని హోమగుండాల్లో ప్రతిరోజు నల్లని బియ్యం, నల్లని ఖర్జూరంతో తయారు చేసిన పిండిని తేనెలో కలిపి ఉండలుగా తయారు చేసి పూర్ణాహుతిలో వాయుదేవుడికి, వరుణదేవుడికి సమర్పిస్తారు. అలాగే తిరుమలలోని వరాహస్వామి వారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణం. ఋష్యశృంగాయ మునయే విభండక సుదాయ చ నమశ్శాంతాధిపతయే సద్యః సద్దృష్టిహేతవే. ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాట పర్వ పారాయణం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ జననే జయౌవాచ కథం విరాట నగరే మమ పూర్వ పితామహ. నాద నీరాజనం వేదికపై ప్రముఖ కళాకారులతో అమృత వర్షిణి రాగాన్ని ఆలపిస్తారు. ఇక తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపం నిర్వహిస్తారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వరుణ జపానికి సంకల్పం తీసుకుంటారు. లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న కారీరీష్టి యాగం, వరుణ జపాలు విజయవంతంగా జరిగి వర్షాలు సమృద్ధిగా కురిసి శాంతి సౌఖ్యాలతో సమాజం పరిఢవిల్లాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.